हाय फ्रेंड्स जेसीपी 3DX मिशन आल रिलेटेड 3DX 4DX एक्स्ट्रा एनी मिशन इलांट सिंबल डैशबोर्ड लो कनिपिस्ता हुंदी अप्पुडु मीरु एं चेयाल दान वल्ल वच्चे प्रॉब्लम्स एंटी अदि एंदुवल्ल वस्तुंदि अदि मीकु क्लियर गा एक्स्प्लेन चेस्तानु मी कल्ल मुंदर प्रॉब्लम नि सॉल्व चेस्तानु फ्रेंड्स अदि मीकु लास्ट वरकु चूस्ते मीके क्लियर गा एंदुवल्ल वस्तुंदि एंटि नि मीके अर्थम अवुतुंदि प्रति ओक्क मिशन लो कूडा इलांटि प्रॉब्लम्स वस्तू उंटायि అది ఎందువల్ల వస్తుంటాయి దానికి చూసుకోకపోతే మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ అలాంటివి చూసుకోకపోతే ఆ సింబల్ వస్తూ ఉంది అది ఎందువల్ల వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్ ఎయిర్ ఫిల్టర్ చౌకప్ అయి ఉంటుంది ఏమవుతుంది ఎయిర్ మనకు కావాల్సినంత అందకపోవడం వల్ల ఇంజన్లో ఎయిర్ ఛాంబర్ ఉంటుంది వాటర్ ఛాంబర్ ఉంటుంది అది బ్లాస్టింగ్ కావడానికి డీజిల్ మనం పంపించే బ్లాస్టింగ్ కావడానికి కావాల్సినంత ఎయిర్ దానికి సప్లై కాదు సౌండ్లో కూడా వేరియేషన్ వస్తుంది ఎందుకంటే తగినంత గాలి అందకపోవడం వల్ల బలవంతంగా అది లాక్కోవడం వల్ల ఎయిర్ని అలాంటి సౌండ్ రా ఇంజిన్ ఆయిల్ గేజ్కి తగ్గడము ఇంజిన్ ఆయిల్ డైలీ తక్కువ కావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అందులో వస్తాయి అది ఎందువల్ల వస్తుంటుందంటే ట్రాక్టర్ కానీ లారీ కానీ టూ వీలర్ కానీ ఎనీ వెహికల్ ఎయిర్ ఫిల్టర్ మస్ట్ అండ్ షుడ్గా క్లీన్ చేయాలా అది పికప్ డ్రాప్ కావడానికి మెయిన్ రీజన్ వచ్చి ఎయిర్ ఫిల్టర్ తగినంత ఎయిర్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి ఇంజిన్ ఆయిల్ డ్రాప్ కావడం కానీ ఇలాంటి రీజన్స్ అన్నీ వస్తుంటాయి ఒక్కొక్కసారి ఇంజిన్ కూడా సీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే ఓవర్ హీట్ అయిపోయి ఎందుకంటే గాలి కూడా కూల్ అవుతూ ఉంటుంది కదా కూల్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి మీరు ముందుగానే చూసుకొని ప్రైమరీ ఎయిర్ క్లీనర్ క్లీన్ చేసి తర్వాత ఫిల్టర్ క్లీన్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత డస్ట్ వచ్చిందో ఆల్రెడీ ఫుల్ జామ్ అయ్యింది ఆల్రెడీ నేను బయట తీసేశాను బకెట్ మీద కొట్టాను నేను టెంపరీగా మీకు సాల్వ్ చేయడం కోసం ఇలా చేస్తున్నాను మీరు ఎయిర్ పంచర్ షాప్ దగ్గరికి అలాంటి వెళ్ళేటప్పుడు మీరు వీక్లీ వన్స్ కానీ అట్లా క్లీన్ చేస్తే మీకే బాగుంటుంది అన్నమాట ఎందుకంటే ఇంజిన్ లైఫ్ వస్తుంది ఇంజిన్ ఆయిల్ రోజురోజుకి గేజ్కి తగ్గిపోయే ఛాన్స్ కూడా ఇందులోనే ఉంటుంది తర్వాత పికప్ కూడా డ్రాప్ అయిపోతుంది బండి అంత పెద్ద పికప్ తీసుకోదన్నమాట అప్పుడు ఏం చేయాలి మీరు ఆ క్లీన్ చేసి ఎవ్రీ సర్వీస్ 500 అవర్స్ అలాంటప్పుడు ఫిల్టర్ మార్చినా ఏం పెద్ద ఇబ్బంది లేదు లేదంటే దాన్ని క్లీన్ చేసి వేసుకున్నా 1000 అవర్స్కి మాత్రం కంపల్సరీ మార్చాల్సిన పని వస్తుంది ఎందుకంటే నానో పార్టికల్స్ అనేవి అందులో మిగిలిపోయి ఉంటాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టెంపరీగా మీకు ఆ సింబల్ పోవాలా మిషన్ రన్ కావాలా తర్వాత ఫిల్టర్ చేంజ్ అలా మనకు ప్రాబ్లం ఏం తెలియదు కాబట్టి టెంపరీగా చేస్తున్నాము అది మీరు ఎయిర్ క్లీన్ చేసి ఎయిర్ పెట్టిస్తే మీకు క్లియర్గా క్లీన్ అవుతుంది తర్వాత మీరు ఫిల్టర్ చేంజ్ చేసుకున్నా కూడా మీకు తర్వాత మీరు ఫిల్టర్ వేశారు అప్పుడు కూడా మీరు సైలెన్సర్లో అది ఉంటుంది కదా పైప్ ఆ పైప్ కూడా కనెక్ట్ చేసి ఉండాలి కంపల్సరీ ఎందుకంటే అది మస్ట్ అండ్ షుడ్గా ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత ఇంకోటి ఫ్రెండ్స్ మీరు ఇది ఎర్లీ మార్నింగ్ బండి స్టార్ట్ చేయకముందనే అది డైలీ క్లీన్ చేయడం లేదంటే ఈవినింగ్ క్లీన్ చేయడం ఇది మస్ట్ అండ్ షుడ్గా ఎందుకంటే రోజు క్లీన్ చేస్తూ ఉంటే ఫిల్టర్లోకి అంత కావాల్సినంత డస్ట్ వెళ్ళకుండా మీరు ఇక్కడే క్లీన్ అయిపోతుంది కాబట్టి అక్కడికి డస్ట్ వెళ్ళదన్నమాట అందుకని మీరు ఎవ్రీడే ఇది క్లీన్ చేసి కంపల్సరీ మీరు బండి స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది ఎయిర్ ఫిల్టర్ జామ్ కావడానికి ఇవన్నీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ కానీ ఇందులో వస్తుంటాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మీ కళ్ళ ముందరే చూపించాను అక్కడ సింబల్ వచ్చినది ఇప్పుడు క్లియర్ అయింది చూసారు కదా అక్కడ ఎయిర్ ఫిల్టర్ చెక్కకపోయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మీకు ఇంకా వీడియోస్ కావాల్సింటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ మిషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చింటే మీరు కామెంట్ చేసినా కూడా కంపల్సరీ నేను రిప్లై చేస్తాను ఫ్రెండ్స్ మస్ట్ అండ్ షుడ్గా